నిజామాబాద్ వెళ్ళినప్పుడు జోగినిలతో మాట్లాడుతున్నప్పుడు ఒకటి రెండు సంఘటనలు మీరు దృష్టికి వచ్చినా కూడా ఉంటాయి. అట్లాంటి ఒకటి రెండు చెప్పండి. ఈవిడ డీల్ చేసినవి, వారు ప్రతిస్పందన ఏమిటి, తర్వాత వీరు చెప్పింది ఏమిటి, వాళ్ళ సంభాషణ చూసినప్పుడు మీరు ఫీల్ అయింది ఏమిటి, ఒకటి రెండు దారాలు చెప్పండి. జోగిని వ్యవస్థ మీకు చాలా భయంకరమైనటువంటి నీచాతి నీచమైంది, అతి నీచమైనటువంటి దేవుని పేరుతో జరిగే వికృతం కృతం ఉండదు. అక్కడ జోగిని స్త్రీలని ఈ యొక్క రిహాబిలిటేషన్ చేసే ప్రక్రియలో వాళ్ళని జోగిని అంటే ఆంటీ ఒప్పుకునేవాళ్ళు కాదు, వాళ్ళందరికీ చెల్లి అని పేరు పెట్టింది. ఇక్కడ అన్నయ్య రమేష్ చంద్ర బెనర్జీ గారని ఆంటీతో పాటు వర్క్ చేశారు. అంటే మనం ఎప్పుడైనా ఒక వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు అక్కడ అంటారు చూసారా, ప్రతి ఒక్కడిని మనం గౌరవించాలండి. అక్కడ అంటే రాళ్ళెత్తిన కూలీలు లాగనమాట. తాజ్మహల్కి రాళ్ళెత్తిన కూలీలు వీళ్ళందరి సహకారం. రమేష్ చంద్ర బెనర్జీ గారిని నేను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. అలాగే చాలామంది ఉన్నారు ఆ ఏరియాలో. వాళ్ళని నిజంగా చాలా భయంకరమైన స్థితి అండి. కానీ ఆంటీ వాళ్ళని, ఒక అమ్మ, అక్కడ కూడా అమ్మే ఆంటీ, వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళని బయటికి తెచ్చే ప్రక్రియలో నిజంగా మీకు చూడండి, ఆ జోగిని వ్యవస్థ అనేది కొన్ని 400 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఒక దురాచారము. అక్కడ ఉన్నటువంటి పటేళ్ళు, దొరలు, పోతురాజులు వీళ్ళందరూ కలిసి ఈ వ్యవస్థ కలిసి ఒక సిస్టాన్ని అరేంజ్ చేసుకొని దాని మీద బతికే ఒక వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థ రూపుమాపితే వాళ్ళందరికీ ఏంటండి బతుకు తెరువు? గీత కార్మికులు అంటే గౌడలు వాళ్ళకి ఇది పోతుంది, పోతురాజులకి వాళ్ళు చేయాల్సినటువంటి రిచువల్కి వాళ్ళకు ఉండదు. నెక్స్ట్ ఇంకా సంప్రదాయంలో భాగం చేస్తారు దాన్ని అనివార్యంగా. అదే కదా. నిజంగా చాలా మార్పు ఏంటంటే సార్ నాకు గమనించి నేను సంతోషపడింది. జోగినీలు ఈ ఆంటీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒసే జోగిని అంటే గౌరవం లేకుండా వాళ్ళని పిలువబడిన వాళ్ళు సర్పంచులుగా ఎదిగారండి. ఇంతకన్నా గొప్ప విషయం ఏం కావాలి? వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసింది ఆంటీ. ఆ పెళ్ళిళ్ళకి పెద్దవరో తెలుసా? గవర్నర్ వచ్చేవాళ్ళు ఆ టైంలో. అంటే మామూలు విషయం కాదు కదండి, ఒక జోగిని పెళ్లి చేసుకోవటం అంటే ఒక రిఫార్మేషన్. అది దానికి గవర్నర్ గారు వచ్చేవాళ్ళు ఆ రోజుల్లో. సో గొప్ప ఏమంటారంటే మార్పు జరిగింది అక్కడ. సో ఆ విషయంలో మాత్రము అది కూడా చూడండి, మామూలు ఛాలెంజింగ్ టాస్క్ కాదు అది. అది ప్రమాదం. ఇంకా ఈ దొంగలకన్నది ప్రమాదం. అక్కడ కూడా వాళ్ళు చాలామంది అటాక్ చేయడానికి వచ్చారు ఆంటీని, ఆ బాబాయిని. నిలబడ్డారు, పోలీస్ ప్రొటెక్షన్ తీసుకున్నారు, ఛేదించుకొని వెళ్ళారు. అంటే ఇది ఒక యుద్ధం అండి. ఇది ఏమంటారు, సాంఘిక యుద్ధం. అది ఇక్కడ వెనకడుగు వేస్తే మార్పు రాదు, మళ్ళీ వ్యవస్థలోకి వెళ్ళిపోతాం. వాళ్ళు ధైర్యంగా వెళ్ళారు. వాళ్ళు ఎన్నుకున్న ఆయుధాలు తుపాకులు కాదు, కత్తులు కాదు, ప్రేమ, సహనము, ఏమంటారు మానవత్వం. వీటి మామూలు ఆయుధాలు కాదండి, వీటితోనే గెలిచారు వాళ్ళు. వాళ్ళు గాంధీవాదులు కదా, ప్రతి చోట వీటితోనే గెలిచారు. నాకు ఎప్పుడు నమ్ముతారు, వీటిని నమ్ముతారండి. చాలా బలమైన ఆయుధాలు ఇవి, ప్రేమ, సహనము, మానవత్వం. లేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఏమంటారు, కత్తి చూపిస్తే వచ్చే రిజల్టు, ప్రేమ చూపించే రిజల్టు లేట్ అవ్వచ్చు. కానీ ప్రేమ చూపిస్తే వచ్చే రిజల్టు శాశ్వతంగా ఉంటుంది. కత్తి చూపిస్తే వచ్చే రిజల్టు అంతవరకే ఉంటుంది. అది యువతలకు మళ్ళీ కత్తి పెద్ద దొరికే వరకు ఉంటుంది. కరెక్టేనా? అయితే దీంట్లో ఈ రెండు అంశాలు తీసుకో, దొంగల సంస్కరణ ఒకటి, జోగిని సంస్కరణ ఒకటి.